హాయ్ ఫ్రెండ్స్, 5 దశాబ్దాలుగా కాశ్మీర్ రగిరిపోతూనే ఉంది. 2 దాయాది దేశాల మధ్య పోరులో సామాన్యులు ఇప్పుడు నలిగిపోతూనే ఉన్నారు. కాశ్మీర్ సమస్య తీవ్రత తగ్గాలంటే ఆర్టికల్ 370లోని 35A అధికరణ ఒక్కటే మార్గమని అక్కడి జనాలతో పాటు ప్రజాస్వామ్యవాదులు కూడా అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా మన దేశంలో ఎక్కడి మారినా ఎక్కడికైనా వెళ్ళి బ్రతకొచ్చు, కానీ కాశ్మీర్ విషయంలో మాత్రం ఇది సాధ్యం కాదు. అక్కడి శాసనసభ చట్టం ప్రకారం మాత్రమే స్థానికుడిగా గుర్తింపు పొందగలుగుతారు. దీనికి కారణం రాజ్యాంగంలో 370 ఆర్టికల్లోని 35A అధికరణం. అసలు కాశ్మీర్ సమస్యకు ఈ చట్టం కారణమని, దీన్ని రద్దు చేస్తేనే ఉగ్రవాద సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుందని మేధావులు అంటుంటారు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అన్ని సంస్థానాలు విలీనమైనట్టుగా కాలేదు. అప్పటి జమ్మూ కాశ్మీర్ రాజు రాజా హరిసి కాశ్మీర్ ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలనుకున్నాడు. అటు పాకిస్తాన్ కూడా కాశ్మీర్ తమకే దక్కాలని పోరాటం చేసింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ ప్రజలు షేక్ అబ్దుల్లా నాయకత్వంలో పాకిస్తాన్ పై తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుకు రాజా హరిసింగ్ కూడా మద్దతిచ్చాడు. ఇక కాశ్మీర్ అంశం మీద ఐరాసలో కూడా చర్చ జరిగింది. ఐరాస రెఫరెండం పెట్టాలని సూచించింది, కానీ అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగంలోని 370 ఆర్టికల్లో 35A ఆదరణను ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ప్రవేశపెట్టి కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేసి స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాడు. ఇదే సమస్యకు ఆజ్యం పోసిందని విశ్లేషకులు అంటున్నారు. 370 ఆర్టికల్లో 35A ఆదరణ ద్వారా స్థానికతకు సంబంధించిన కొన్ని అంశాలను పొందుపరిచారు. శాశ్వత నివాసులు అనే పదాన్ని నిర్వచించడానికి ప్రత్యేక హక్కులు సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర శాసనసభకు ఆర్టికల్ 35A అధికారం ఇస్తుంది. ఈ ఆర్టికల్లో ఉన్న ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే కనుక ఈ అధికారం ప్రకారం 1911కు ముందు జమ్మూ కాశ్మీర్లో లేదా స్థిరపడిన వారు లేదా అంతకు కనీసం 10 ఏళ్లకు ముందు ఆ రాష్ట్రంలో స్థిరస్తులుగా ఉన్నవారు, అక్కడ స్థలం కొన్నవారు మాత్రమే శాశ్వత నివాసులని, ఆ తర్వాత కాలంలో వచ్చిన వారెవరు కూడా జమ్మూ కాశ్మీర్ స్థిర నివాసులు కాదు అని, 1911 తర్వాత వచ్చిన వారెవరికి కూడా అక్కడ స్థిరాస్తులు కొనే అధికారం లేదు, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉపకార వేతనాలు కూడా దక్కవు. ఒకవేళ ఇక్కడ శాశ్వత నివాసి అయిన అమ్మాయి శాశ్వత నివాసం కాని అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆమె తన హక్కులను కోల్పోతుంది. కాకపోతే 2002లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఈ విషయం మీద చారిత్రాత్మకమైన తీర్పిచ్చింది. అలా పెళ్లి చేసుకున్నా కూడా అమ్మాయి హక్కులకి ఎలాంటి భంగం వాటిల్లదని, కాకపోతే వారికి పుట్టే పిల్లలకు మాత్రం ఈ హక్కులు చెందవని తేల్చి చెప్పింది. అసలు ఈ సమస్య ఏంటని చాలా మంది అంటుంటారు. ఏ రాష్ట్రానికి చెందిన సంస్కరణలైనా చట్టాలైనా ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంట్ లో చర్చించి చట్టంగా రూపొందించాలి, కానీ కాశ్మీర్ విషయంలో కేవలం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానే 1954లో ఈ అధికారాన్ని రాజ్యాంగంలో చేర్చారు. సో ఈ ఆర్టికల్ చెల్లదని, దీనివల్ల కాశ్మీరీ యువతలో అభద్రతా భావం నెలకొంది. ఈ ఆర్టికల్ ను రద్దు చేయాలని చాలా మంది పిటిషన్లు దాఖలు చేశారు. వీద సిటిజన్స్ అనే సంస్థ ఈ విషయం మీద 2014లో వేసిన పిటిషన్ కు 2018లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ చట్టం రాజ్యాంగ బద్దమైనది అని, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ద్వారా చట్టాలు చేసే వెసులుబాటు ఉందని తీర్పునిచ్చింది. 35A వల్ల తమ పిల్లలు ఓటు హక్కు కోల్పోతున్నారని ఇద్దరు కాశ్మీరీ యువతలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. కాశ్మీర్లో అమలులో ఉన్న ఈ అధికారుల ద్వారా 50 ఏళ్ల నుంచి అక్కడ అభివృద్ధి జరగడం లేదన్న వాదన బలంగా వినిపిస్తుంది. 370 ఆర్టికల్ ప్రకారం అక్కడ ఎవరు ఆస్తులు కొనుక్కోవడానికి కానీ పెట్టుబడులు పెట్టడానికి కానీ వీల్లేదు. అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కూడా వీల్లేదు. దీంతో కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా ఆ ప్రదేశం ఎదగడానికి వీలు లేకుండా పోయింది. భూములను కొనుక్కోవడానికి కూడా శాసనసభ చట్టం అవసరం కావడంతో అభివృద్ధి చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. వేలాది మంది కాశ్మీర్ యువత ఉద్యోగాలు రాక అసహనంతో రగిలిపోయేవారు. దీనికి తోడు ఎప్పుడు బాంబుల మూతతో యువత చదువు వైపు మొగ్గు చూపడానికి ఇష్టపడలేదు. ఈ అవకాశాన్ని ఉగ్రవాద సంస్థలు బాగా వాడుకున్నాయి. యువకులకు డబ్బు వల వేసి ఉద్రేకపూరిత మాటలతో ఆకర్షించి వారిని మిలిటెంట్లుగా తయారు చేస్తున్నారు. అందుకే మిలిటెంట్లుగా మారి చనిపోయిన వారిలో 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వారే అధికంగా ఉండడం కలవరపెట్టే అంశం. మరోవైపు ఆర్టికల్ 35A కొనసాగించాలని వేర్పాటువాదులు ధర్నాలు చేస్తున్నారు. దీన్ని రద్దు చేయడం వల్ల తమ అస్తిత్వాన్ని కోల్పోతామని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి ఆర్టికల్ 35A కొనసాగించాలని పట్టుబడుతుండగా, ప్రతిపక్ష నేత అయిన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా మాత్రం ఈ ఆర్టికల్ ని తీసుకెళ్లని కోరుతున్నారు. అధికార ఎన్డీఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఈ ఆర్టికల్ ను రద్దు చేస్తామని ప్రకటించింది. ఐదేళ్ళు అవుతున్నా కూడా దీని మీద ఇప్పటి వరకు చర్చ జరగలేదు. తాజాగా పుల్వామా దాడిలో కూడా కాశ్మీర్ కు చెందిన అదిల్ దాడిలో పాల్పంచుకోవడంతో 35A రద్దు అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఇది కాలం చెల్లిన ఆర్టికల్ అని, దీన్ని మారిస్తే కానీ కాశ్మీర్ లో శాంతి భద్రతలు దారికి రావని ప్రజాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నారు కూడా. ముస్లిం దేశాల్లో ఉన్న ఇలాంటి చట్టాలు మన దేశంలో పనికిరావని, వెంటనే రద్దు చేస్తే కానీ యువత పెడదోవ పట్టకుండా ఉంటారని అభిప్రాయపడుతున్నారు. సో ఇదన్నమాట 35A 370 ఆర్టికల్స్ గురించి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతా కు జై. జై హింద్.